ఇప్పుడు బ్రాడీపేటలో 4/12 లో వైసీపీ నాయకుడు వన్నేపల్లి హనుమంత శర్మ అద్భుతుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మృతికి సంతాపం తెలిపారు గరంగా నివాళులర్పించారు వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కొనూరు సతీష్ శర్మ పాల్గొని నివాళులర్పించారు जोहार एसपी बालसुब्रमण्यम गारु 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 जोहार जोहार एसपी बालसुब्रमण्यम गारु जोहार 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 एसपी बालसुब्रमण्यम गारु जोहार एसपी बालसुब्रमण्यम गारु भारत देश 17 भाषल्लो 41,750 पैगा चित्राल्लो मरि अन्नि भाषल्लोनू కోట్లాది మంది సంగీత ప్రియుల్ని అలరించి అది యావత్ సినీ పరిశ్రమ అటు హాలీవుడ్ కానీ బాలీవుడ్లో కానీ ఒక మంచి సంగీత దర్శకుడిగా పాటల మంచి పాటలు పాడినటువంటి వ్యక్తిగా సినీ దర్శకుడిగా ఎన్నో సినిమాలలో నటించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు నిన్న మనందరికీ దూరంగా వెళ్ళిపోవటం అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన దాన గాంధర్వులు మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మన తెలుగు గాయకులు తెలుగు దర్శకులు సినీ పరిశ్రమల్లో ఉన్నటువంటి 24 విభాగాల్లో మరి అత్యధిక విభాగాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి గాయకులు మరి గొప్ప స్నేహపిలి ఎటువంటి మరి బంధాలకు ఓరు కాకుండా అతను స్నేహశీలతతో మరి తన జీవితం మొత్తం కూడా గానామృతంతో ప్రజలను ఆదరించినటువంటి మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఇలాంటి మరి గాన గాంధర్వులు ఇక పుట్టకుండా పుట్టబోరని కూడా చెప్పి మేము వ్యాఖ్యానిస్తా ఉన్నాము వారి యొక్క స్థానాన్ని మరి రీప్లేస్మెంట్ చేయడానికి వారి వారి యొక్క కుటుంబంలోని ఎవరో వ్యక్తులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క ఆత్మను శాంతి కలగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ బాలసుబ్రహ్మణ్యం గారు